రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ప్రథమ ద్వితీయ ఇంటర్మీడియట్ పరీక్షల్లో నెల్లూరులోని విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ పుష్పగుచ్చం, స్వీట్స్ అందజేసి అభినందించారు. ముందుగా కళాశాల ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 5-స్టెప్ ప్రోగ్రాం, ఒత్తిడి లేని బోధన, ప్రణాళికాయుతమైన విధానాలు పాటించడం వల్లనే విశ్వసాయి కళాశాల అద్భుత ఫలితాలు సాధించగలుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో పై చదువుల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జి కృష్ణమోహన్, చైర్పర్సన్ రుక్మిణి, అధ్యాపక అధ్యాపకేతర బృందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ రెండింటిలో కూడా విశ్వసాయి విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎంపీసీ పరంగా మరియు బైపీసీ పరంగా రెండు స్ట్రీమ్స్లో కూడా విశ్వసాయి విద్యార్థులు ముందంజలో ఉన్నారు. జూనియర్ ఎంపీసీ రిజల్ట్స్ తీసుకుంటే 470 మార్కులకు గాను 465 మార్కులు వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు. అంటే 470-465 వచ్చాయంటే వాళ్ళు పోటుకుంది 5 మార్కులు మాత్రమే. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో టాప్ మార్కుల్లో ఉండే అవకాశం ఉంది. 470-460 అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. 470-450 పైన వచ్చిన వాళ్ళు 133 మంది. అంటే మెజారిటీ స్టూడెంట్స్ హయ్యెస్ట్ మార్క్స్ అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. 470-400 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 463 మంది ఉన్నారు. అంటే ఏ సెగ్మెంట్లో చూసినా టాప్ మార్క్ కానీ తర్వాత వచ్చిన మార్క్ కానీ మిడిల్ ఆర్డర్లో కూడా విశ్వసాయి విద్యార్థులు చాలా చక్కని ప్రతిభ కనపరిచారు. అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీ తీసుకుంటే 985 మార్కులతో హయ్యెస్ట్ మార్క్స్, 1000 మార్కులకు టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. 980 పైన 11 మంది, 960 పైన 84 మంది, 900 పైన 224 మంది. ఇక్కడ సీనియర్ ఇంటర్లో కూడా మెజారిటీ. అంటే సీనియర్ ఇంటర్ విద్యార్థులు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుతారు. అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు వాళ్ళు తీసుకొచ్చామని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. సో ఇట్లా జూనియర్ ఇంటర్లో అయినా సీనియర్ ఇంటర్లో అయినా ఎంపీసీ పరంగా మా విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచారు. ఇంకా బైపీసీ పరంగా చూస్తే అక్కడ కూడా మంచి మార్కు సాధించారు. 440 మార్కులకు 435 మార్కులు వచ్చిన వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. 430 పైన వచ్చిన వాళ్ళు 20 మంది ఉన్నారు. 420 అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 67 మంది ఉన్నారు. 440కి 400 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 139 మంది ఉన్నారు. ఇంకా సీనియర్ ఇంటర్లో అయితే 1000 మార్కులకు బైపీసీ పరంగా 900 మార్కులు ఒక అమ్మాయికి వచ్చింది. 980 పైన 14 మంది ఉన్నారు. 950 పైన 89 మంది ఉన్నారు. 900 మార్కుల పైన 170 మంది. అంటే 900 మార్కుల పైన సాధించిన వాళ్ళు బైపీసీ పరంగా 170 మంది, ఎంపీసీ పరంగా 224 మంది. అంటే దాదాపు 400 మందికి 90% కంటే ఎక్కువ సాధించడం జరిగింది. ఇది చాలా చక్కని దశ చెప్పడానికి సంతోషంగా ఉంది. సో బైపీసీ పరంగా కూడా జూనియర్ ఇంటర్ అయినా సీనియర్ ఇంటర్ అయినా కూడా మంచి ఫలితాలు సాధించారు మా విద్యార్థులు. దీనికి ప్రత్యేకంగా మేము విశ్వసాయి విద్యా సంస్థలో అవలంబించే పద్ధతి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే స్టూడెంట్కు విపరీతమైన ఒత్తిడి కలిగించకుండా వాళ్లకు క్లాసులో బాగా అర్థమయ్యే పాఠం చెప్పడం, బాగా నేర్చుకున్న తర్వాత తగిన విధంగా ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పరీక్ష రాసిన తర్వాత వాళ్ళు ఎలా రాశారు, ఎలాంటి తప్పులు చేస్తున్నారు, అవన్నీ కూలంకషంగా పరిశీలించి వాళ్లను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండడం వలన ఈ ఫలితాలు సాధ్యమైనాయి. ఇటువంటి ఫలితాలు తీసుకొచ్చినందుకు మా అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు. అంతేకాక మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞత అభినందనలు. హలో సార్, నా పేరు విజయరాముడు, నేను డిఎల్పి విశ్వసాయిలో చదువుతున్నాను. నేను ఇక్కడ 460 ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంటర్లో మొదటి సంవత్సరంలో నాకు 465 వచ్చింది. దీనికి మా టీచర్స్ మరియు మా పేరెంట్స్ ఎంతో సహకరించారు. ఇవాళ నేను ఎట్టున్నా అంటే వాళ్ళ వల్లే, ఈరోజు వాళ్ళ సహకారం వల్లే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి. మా టీచర్స్ మరియు మా ప్రిన్సిపల్ చాలా హెల్ప్ చేశారు.
ఇంకా తర్వాత రాబోయే చదువుల్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ చాలా బాగుంది. కే రాజుపాలెం ఉలవపాడు మండలం. నాకు 460 మార్క్స్ వచ్చినాయి. మా విశ్వసాయి డిఎల్పిహెచ్ క్యాంపస్, మా ప్రిన్సిపల్ సారు కే నాగేశ్వరరావు, మా స్టాఫ్స్ అందరికీ ఒకసారి వెరీ వెరీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. నా పేరు వేదాంత్, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను విశ్వసాయి జూనియర్ కాలేజ్లో. నాకు 984 out of 100,000 వచ్చాయి. ఆ ఇన్స్టిట్యూషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నా పేరు ఏ ప్రీతిక, నేను బద్వేల్ కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను. నాకు ఈ కాలేజ్ చాలా సపోర్ట్ చేస్తుంది. నేను బైపీసీలో 980 out of 1,000 స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ కాలేజ్ అండ్ దిస్ టీచర్స్. థ్యాంక్ యూ. నా పేరు చరిత, ఈరోజు నాకు 465 వచ్చాయి 470కి. మా పేరెంట్స్ ఇక్కడ నమ్మకంతో చేర్పించినందుకు లెక్చరర్స్ చాలా బాగా టీచ్ చేశారు. సో మాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లిఖిత, నాకు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 465 out of 470 వచ్చాయి. ఇది నా ఒక్క హార్డ్ వర్కే కాదు, మొత్తం ఇన్స్టిట్యూషన్ అండ్ మా ప్రిన్సిపల్ అండ్ మా డైరెక్టర్ హార్డ్ వర్క్ వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. సో నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఉంటాను ఇన్స్టిట్యూషన్కి. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నెల్లూరులోని కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ కెవి కృష్ణారెడ్డి, అధ్యాపకేతర బృందం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ముందుగా కళాశాల ఎదుట బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం డైరెక్టర్ కెవి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ విజయానికి తమ విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల డీన్ శిరీష్ బాబు, అకాడమిక్ డీన్ రామ్ గోపాల్ రెడ్డి, అడ్మిన్ డీన్ రమేష్, డిగ్రీ కళాశాల అడ్మిన్ డీన్ రామాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో ఎప్పటిలాగానే కృష్ణ చైతన్య విద్యార్థిని విద్యార్థులు స్టేట్ మార్క్స్ సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో ఎస్కే ఖాదర్ మస్తాన్ 1000 మార్కులకి 989 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది. సునా ఫాతిమా 987 మార్కులు, సుమనస్వి 985 మార్కులు, పి సాయి 984 మార్కులు, స్నేహపల్లవి 981, ధరణీష్ 981, ఫర్దీన్ 981 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. కేవలము కొద్దిమందే కాకుండా 980 మార్కులు పైన 15 మంది విద్యార్థులు, 970 మార్కులు పైన 49 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను సాధించారు. ఇదే విధంగా సీనియర్ ఇంటర్లోనే కాకుండా జూనియర్ ఇంటర్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు స్టేట్ మార్క్స్ సాధించడం జరిగింది. ఎంపీసీ విభాగంలో బి తేజస్వి 470 మార్కులకు గాను 464 మార్కులు, సిహెచ్ తన్వీరెడ్డి 464 మార్కులు, సుధారాస్య 464 మార్కులు సాధించి స్టేట్ టాపర్స్గా నిలిచారు. వివి రుద్రాక్ష 463, యజ్ఞశ్రీ 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. కేవలం ఒక ఎంపీసీలోనే కాకుండా బైపీసీ విభాగంలో కూడా మా అమ్మాయి ఎం స్రవంతి 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి స్టేట్ అత్యధిక మార్కులుగా నిలవడం జరిగింది. జూనియర్ ఎంఈసీ విభాగంలో లోకేశ్వరి 500 మార్కులకు గాను 480 మార్కులతో టాపర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా సిఈసి విభాగంలో సాయి మేఘన 500 మార్కులకు గాను 483 మార్కులతో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానాన్నే కాకుండా స్టేట్ టాపర్గా కూడా నిలవడం జరిగింది. ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరీక్షా ఫలితాల్లో ఓవరాల్గా చూస్తే
జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అయితే ఏమి, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అయితే ఏమి, ప్రతి గ్రూప్లో కూడా కృష్ణ చైతన్య విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కేవలం ఈ కృష్ణ చైతన్య కాలేజీ అనేది నెల్లూరు జిల్లాకు పరిమితము, స్టేట్ వైడ్ ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు. కేవలం నెల్లూరు జిల్లాలోనే కాలేజెస్ పెట్టి స్టేట్ మార్క్స్ సాధించడం చాలా గర్వంగా ఉంది. ఇందుకు తోడ్పడినటువంటి టీచింగ్ స్టాఫ్ అయితే ఏమి, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఏమి, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ పరీక్షా ఫలితాలు, ఇంతటి అద్భుతమైన పరీక్షా ఫలితాలు రావడానికి కారకులైనటువంటి మా అధ్యాపకేతర బృందము, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు రాబోయే ఐఐటీస్లో అయితే ఏమి, ఎంసెట్లో అయితే ఏమి, అత్యధిక మార్కులు సాధించి వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజెస్లో సీట్స్ పొందాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఈ విద్యా సంవత్సరంలో, ఈ విద్యా సంవత్సరం నుండి ఎలైట్ 2024 బ్యాచ్లో జేఈఈ మరియు నీట్ జాతీయ స్థాయిలో టాప్ 100 లోపు ర్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఎన్ నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అత్యుత్తమ మార్కులు సాధించేదానికి విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు వచ్చిన మార్కులు మా మీద ఇంకా బాధ్యతను పెంచింది కాబట్టి మా టీచర్స్ అందరూ కూడా ఇంకొంత బాధ్యతాయుతంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇంకా మంచి మార్కులు సాధించి స్టేట్లోనే 1 కాలేజీగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి పేరెంట్స్ని టీచర్స్ని ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎం మునిధర్నీష్. నేను కృష్ణ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుకుంటున్నాను. ఈ సంవత్సరం జరిగిన ఇంటర్ పరీక్షల్లో నాకు 1000 మార్కులకు గాను 981 మార్కులు వచ్చినాయి. వీటిలో నాకు ఈ మార్కులను నేను సంపాదించుకోవడంలో మా కాలేజ్ స్టాఫ్ నాకు ఎంతో చాలా చాలా సహకరించారు. మా మీద ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా ఎట్లాంటి టైంలో అయినా మాకు డౌట్స్ క్లియర్ చేస్తూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా పేరెంట్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తూ నేను ఎప్పుడు డిమోటివేట్ అవుతున్నా కానివ్వకుండా తోటి విద్యార్థులు కానీ అందరూ నన్ను మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇలా మంచి మార్కులు సాధించగలిగేలా చేశారు. ఇలాగే నేను బాగా చదువుకొని ఐఐటి లాంటి మంచి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి కాలేజీలో సీటు కొట్టాలని కోరుకుంటున్నాను. నా పేరు లాస్య. నేను కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను స్టానర్స్ ప్యాట్ బ్రాంచ్లో చదువుతున్నాను. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 464 out of 470 స్కోర్ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా ఉపాధ్యాయులు అందరూ అండ్ మాకు రెగ్యులర్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ వల్ల మేము ఇంత బాగా స్కోర్ చేయగలిగాము. నేను ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు సాయి మేఘన. నేను కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్లో సిఈసి చదువుతున్నాను. నేను 483 out of 500 మార్క్స్ స్కోర్ చేశాను. మా టీచర్స్కి ఇంకా స్టాఫ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు లోకేశ్వరి. నేను కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్లో ఎంఈసి చదువుతున్నాను. ఈరోజు ఇంటర్ రిజల్ట్స్లో నాకు 480 out of 500 వచ్చాయి. మా టీచర్స్ అందరూ మమ్మల్ని స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఏ రోజు వర్క్ ఆ రోజే చేపిస్తూ బాగా నేర్పించారు కాబట్టి ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు. నాకు సపోర్ట్ చేసిన టీచర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ థ్యాంక్ యూ. నా పేరు సనా ఫాతిమా. నేను కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్లో సీనియర్ ఇంటర్లో 987 మార్క్స్ వచ్చాయి. నేను దీనికి చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి నేను మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని మార్క్స్ వచ్చినందుకు కారణం మా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్లో అధ్యాపకులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే నేను బాగా చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక మంచి కాలేజ్లో బీటెక్ చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలనేది నా ఉద్దేశం. మేము బాగా చదువుకొని మా తల్లిదండ్రులకి వాళ్ళు గర్వపడేలా చేయాలన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.
రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యాసంస్థలు విజయటంకా మోగించింది. విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు, ఉత్తీర్ణత శాతంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా హర్నాదపురంలోని నారాయణ విద్యాసంస్థలో విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపక బృందం అభినందించింది. ముందుగా కళాశాల ఎదుట బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అధ్యాపకులు మీడియాతో మాట్లాడారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక అధ్యాపకేతర బృందానికి నారాయణ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది. ఈ ఫలితాలు రాబోయే మరిన్ని అద్భుత విజయాలకు నాంది అని తెలిపారు. ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు ఎప్పటిలాగానే అత్యుత్తమైనటువంటి ఫలితాలు కనబరిచారు. మార్కుల్లోనే కాదు, పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్లో కూడా అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించారు. ఎంపీసీ సీనియర్ విభాగంలో 1000 మార్కులకు గాను 991 మార్కు బి నిమిష శ్రీ సాయి సాధించడం జరిగింది. అదేవిధంగా ఎన్విఎన్ ఆశ్రిత 989 మార్కులు, బి సాయి వెంకట దుర్గేష్ 989 మార్కులు సాధించారు. అంతేకాకుండా బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను వి మైత్రి 986 మార్కులు సాధించారు. అంతేకాకుండా 980 మార్కులకు పైగా ఇప్పటి వరకు మనకు అందిన ఫలితాలను బట్టి 65 మంది పైగా ఉన్నారు, ఇంకా రిజల్ట్స్ చూస్తూ ఉన్నారండి. జూనియర్ ఇంటరు ఎంపీసీ విభాగంలో 470 మార్కులకి, టోటల్ 470 మార్కులకు గాను 466 మార్కులు నలుగురు విద్యార్థులు సాధించడం జరిగింది. ఇందులో డి మేఘన, అలాగే సాయి శ్రీ, ఎన్ సాయి అమృత భీష్మ, ఎస్ పూర్ణేష్ ఈ నలుగురు విద్యార్థులు కూడా 470కి 466 మార్కులు సాధించడం జరిగింది. బైపీసీ విభాగంలో సిహెచ్ అక్షయ్ కార్తీక్ 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించడం జరిగింది. కే మాలతి నీరజ, ఈ పాప కూడా 440కి 435 మార్కులు సాధించడం జరిగింది. గత సంవత్సరం నుంచి నెల్లూరు నారాయణలో సివిల్స్ కోచింగ్ నిమిత్తము హెచ్పిజి గ్రూపు ఇంటర్మీడియట్లో పెట్టడం జరిగింది. గత సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా 475 మార్కులకి 467 మార్కులు, ఇది స్టేట్ ఫస్ట్ మార్క్ అని అనుకుంటున్నామండి. ఇప్పుడు అందిన డేటా ప్రకారము ఏపీ సోనియా ఈ స్టూడెంటు 467 మార్కులు సాధించారు. అంతేకాకుండా ఎంపీసీలో 470కి 465 పైగా వచ్చినటువంటి విద్యార్థులు 23 మంది విద్యార్థులు ఉన్నారు. 460 మార్కుల పైన 271 మంది, ఈ 460 పైన చాలా మంచి నంబరు రావడం జరిగిందండి. బైపీసీ విభాగంలో కూడా జూనియర్ ఇంటర్లో 440 మార్కులకు గాను 430 మార్కులు పైగా ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో 32 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కానీ, అలాగే మొన్న జేఈ ఫస్ట్ మెయిన్స్లో కూడా మనకి భారతదేశంలోనే 23 మందికి 300 వస్తే మన నెల్లూరు నుంచి 300 రావడం జరిగింది. గత సంవత్సరం కూడా నెల్లూరు నారాయణ నుంచి 300 మార్కులు జేఈ మెయిన్స్లో రావడం జరిగింది. మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ లేదా నీట్ కానీ ఎటువంటి పోటీ పరీక్షలు, ఎంసెట్లో కానీ ఏ పోటీ పరీక్షలైనా మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం కూడా రాబోయేటటువంటి అడ్వాన్స్డ్లో కానీ మెయిన్స్లో కానీ నీట్లో కానీ అత్యుత్తమైనటువంటి, ఇండియాలోనే జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తారని నేను మీకు చెప్పడానికి గర్వపడుతున్నానండి. ఈ ఫలితాలు సాధించడానికి నారాయణ మైక్రో షెడ్యూల్, నారాయణ సిస్టమ్ ఇండియా మొత్తం మీద
ఒకే రకమైన షెడ్యూల్ బోధనా పద్ధతులు ఉంటాయి. అదేవిధంగా అత్యుత్తమైనటువంటి మెటీరియల్ స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది. వారాంతపు పరీక్షలు ఉంటాయి, అలాగే ఎర్రర్ లిస్టులు ఉంటాయి. అదేవిధంగా మాకు ఈ యొక్క క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు అన్ని బ్రాంచెస్లో కూడా మనకి ఉన్నారు. అంతేకాకుండా మాకు అన్ని విధాలుగా ఫౌండర్ నారాయణ సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పిల్లల్ని అత్యుత్తమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి బోధనా పద్ధతులు కానీ విశ్లేషణ పద్ధతులు కానీ అన్ని రకాలుగా కూడా మేము సాధించడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా నెల్లూరు మరియు ఆంధ్రప్రదేశ్ నారాయణ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ బ్రాంచులన్నింటిలోనూ ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి వారి యొక్క గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులన్నీ ఎంతో కష్టపడి ఈ యొక్క ఫలితాలను సాధించడానికి ప్రథమంగా విద్యార్థిని మనం అనుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇన్ని లక్షల మంది విద్యార్థులు రాస్తున్నప్పటికీ వీళ్ళు ఫలితాలు సాధించగలగడానికి కారణం విద్యార్థులు ముఖ్యంగా బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంది. అదేవిధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పడేటటువంటి శ్రమ, వాళ్ళు మాకు ఇచ్చేటువంటి సహాయం సహకారం, అంటే మేము ఇచ్చేటటువంటి షెడ్యూల్స్, అలాగే మేము అందజేసేటటువంటి అసైన్మెంట్స్ చేస్తున్నారా లేదా, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మొత్తము మా ఫలితాలు సాధించడంలో తోడ్పాటును అందించినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపాల్స్, ఏజిఎమ్స్, డీన్స్ అందరూ, అకాడమిక్ నాన్ అకాడమిక్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నానండి. ముందు ముందు కూడా నారాయణ అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తమమైన ఫలితాలు సాధించగలదని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు సాయిశ్రీ, నేను నారాయణ. నాకు 466 మార్కులు వచ్చాయి 470కి ఎంపీసీలో. దీనికి మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు చాలా సహకరించారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు వైష్ణవి, నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను. నాకు 470 కాను 465 వచ్చింది. ఈ మార్కులకి నారాయణ విద్యా సంస్థల వల్లే నాకు ఇది సాధ్యమైంది, అందుకని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు ఖ్యాతి శ్రీధరి. నేను నారాయణ కల్లూరుపల్లి బ్రాంచ్ నుంచి ఇంటర్మీడియట్లో 470కి 465 మార్కులు సాధించాను. నాకు బాగా మా పేరెంట్స్ అండ్ అలాగే టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు, అందుకే ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాను. ధన్యవాదాలు. దీపేష్, నేను నారాయణ బ్రహ్మదేవంలో చదువుతున్నాను. నాకు 465 మార్క్స్ వచ్చాయి. మా పేరెంట్స్ నేమ్స్ వచ్చేసి అజయ్ కుమారు, మమత. నేను నారాయణ ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్స్ ఫర్ నారాయణ, అండ్ నారాయణ వల్లే నేను ఇన్ని మార్కులు తెచ్చుకున్నాను. థ్యాంక్. నా పేరు ఎం రాజ్కుమార్. నాకు 465 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470. నా పేరెంట్స్ నేమ్స్ ఎం విజయ్ కుమార్ అండ్ ఎం బిందు ప్రియా. నేను నారాయణలో 7th క్లాస్ నుంచి చదువుతున్నాను. నా ఎయిమ్ వచ్చేసి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడం. ఈ మార్క్స్ సెక్యూర్ చేసినందుకు ఐఎమ్ థ్యాంకింగ్ టు ఆల్ నారాయణ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజీ విజయదుందభి మోగించింది. విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సరస్వతి నగర్లోని రత్నం కళాశాలలో విద్యాసంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల్ని పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ రవీంద్రనగర్లోని రత్నం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మూర్తి నాయుడు మాట్లాడారు. కళాశాల విద్యార్థులు అసాధారణమైన విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణమని, ఈ విజయానికి కేవీ రత్నం ఆశీస్సులు, డాక్టర్ కృష్ణ కిషోర్ అద్భుతమైన ప్రణాళిక, కాలేజీ అధ్యాపక సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, అకాడమిక్ అడ్వైజర్ నర్సయ్య నాయుడు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
ఫలితాలలో కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ఘన విజయం సాధించారు. బైపీసీ విభాగంలో సిహెచ్ జాహ్నవి 440 మార్కులకి 436 మార్కులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కు సాధించింది. ఈ సందర్భంగా జాహ్నవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే ఎంపీసీ విభాగంలో జి మునిసాయి రేవంత్ 470 మార్కులకి 463 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా రేవంత్ని అభినందిస్తున్నాం. ఇంతటి అలాగే ఎంపీసీ విభాగంలో 450 మార్కులకి పైగా 17 మంది విద్యార్థులు, బైపీసీ విభాగంలో 415 మార్కుల పైగా 9 మంది విద్యార్థులు సాధించారు. కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయాలు సాధించినందుకు విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని, అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు, వాసంతి కిషోర్ గారు, రోషిణి గారు వీళ్ళందరూ ప్రత్యేకంగా విద్యార్థుల్ని అభినందించినట్టు తెలియజేశారు. ముఖ్యంగా రత్నం సారు దగ్గర తర్ఫీదు పొందిన స్టాఫ్ వాళ్ళందరూ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఆ స్టాఫ్ వల్ల ఇంతటి రిజల్ట్ ప్రత్యేకంగా రావడం జరిగింది. అలాగే డాక్టర్ కృష్ణ కిషోర్ గారి అద్భుతమైన ప్రణాళిక, ఆయన యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఇంతటి ఘన విజయాలు సాధించాం. కాబట్టి ఈ కాలేజీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కృష్ణ కిషోర్ గారు ఈ ఘన విజయాన్ని సాధించడానికి ఇది ఒక ప్రత్యేక కారణంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో అలాగే ఐఐటీలో, నీట్లో, రాష్ట్ర స్థాయిలో, ఆల్ ఇండియా లెవెల్లో ఈ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.